మహబూబాబాద్ జిల్లాలోని దళితుల భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిల పీరయ్య డిమాండ్ చేశారు. దళితులు 4 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిల పీరయ్య మాదిగ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని జమండ్లపల్లి గ్రామ శివారు సర్వే నెంబర్ 3292లో అంబల రాజయ్య నాగెల్లి అంజయ్యలు సాగు చేసుకుంటున్న 1 ఎకరం 20 గుంటల భూమిని పక్కనే ఉన్నటువంటి గిరిజన రైతు సునవత్తు వెంకన్న ఆక్రమంగా దళితుల భూమిని కబ్జా చేశారని అన్నారు. అంతేకాకుండా దళితుల భూమిని సునవత్ వెంకన్నకు ఏ ఆధారాలతో అధికారులు పట్టా చేశారని నిలదీశారు. రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే దళితుల భూమిని దళితులకు ఇప్పించకపోతే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా నాయకుడు ఎండి షాషా, ఎంఆర్పిఎస్ నాయకులు బిక్షపతి, శ్రీనివాస్ బాబు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక మేము కూడా కొంచెం తెలియబారినాం, ఇట్లా ట్రాక్టర్లు పెట్టి దున్నుతారు కాబట్టి అందరూ మేము కూడా దున్నుకుంటూ అదే ప్రాధిరలా అనేసి మా భూమి మాకు ఇయ్యమని మేము అడిగిన కొద్ది నీకు ఎక్కడ దుబ్బుమి అని మా మీద దున్ను చేయడం జరిగింది. నీకు ఎక్కడ దుబ్బుమి అని మాది అని మేము కొట్లాడుతుంచో నాకు అప్పు పత్రం ఉంది, నేను ఎప్పుడు అప్పు పత్రం చేయించుకున్నా, ఇది నాది అనేసి మా మీద తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ భూమి మాది కాబట్టి 30 సంవత్సరాల నుంచి మేము కొట్టుకొని స్వాధ్యం చేసుకున్నది కాబట్టి మాది మాకు ఇప్పించగలరని మీ దగ్గరికి మేము వచ్చింది. ఎమ్మెల్యేని కలిసినాం, ఎల్లూరు నగరం ఐటిడి ఆఫీస్కి పోయినాం, అక్కడ అప్లికేషన్ పెట్టి వచ్చినాం. ఇది మాది, మేము సేద్యం చేసుకున్నది, గత 30 సంవత్సరాల నుంచి మేమే సేద్యంలో ఉన్నామని కూడా అధికారంలో ఉన్నామని కూడా చెప్పినాం. అలా కూడా జరిగింది. అయినా కానీ మా మీద ఏ గవర్నమెంట్ స్పందించలేదు. మౌబాదు మండలం మౌబాదు మున్సిపాలిటీ పరిధిలోనే ఫారెస్ట్ భూమిని గత 25-30 సంవత్సరాల క్రితము పక్కనే ఉండబడిన జామలపల్లికి పక్కనే ఉండబడిన కొంతమంది తండావాసులు సాగు చేసుకొని వ్యవసాయం చేసుకొని జీవిస్తూ ఉన్నారు. లంబాడీలతో పాటు జామలపల్లికి సంబంధించిన మాదిగలు సుమారు 30 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ భూమి జోలికి వెళ్లకుండా ఫారెస్ట్కు సంబంధించిన పూడు భూమిని మేము కూడా వ్యవసాయం చేసుకొని జీవిస్తామని చెప్పేసి అప్పుడు పెద్దలు అంబాల లక్ష్మయ్య గారు, ఆ తర్వాత ఐలయ్య గారు, ఆ తర్వాత పెద్ద లక్ష్మయ్య గారు, పెద్ద ఉప్పలయ్య గారు, అట్నే వీరందరికి తోడు రామయ్య గారు, వీళ్ళకి తోడుగా అప్పుడు రాజకీయాలలో కొంత అవగాహన వ్యక్తులలో అంబాల రాజయ్య గారు వీళ్ళందరినీ సమీకరించుకొని 1986లో ఫారెస్ట్ అధికారులకు అర్జీలు చేసుకుంటూ వాళ్ళని బతిలాడుకుంటూ రెవెన్యూ అధికారులను కూడా బతిలాడుకుంటూ అప్పుడు ఉండబడిన రాజకీయ నాయకులలో నూకల రామచంద్రారెడ్డి, అట్లనే రెడ్డి నాయకు లాంటి పెద్దవాళ్ళను కూడా బతిలాడుకొని మరి ఇక్కడ భూమిని కొట్టుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 15 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వ్యవసాయం చేసుకొని జీవిస్తూ ఉన్నారు. అందులో ఈ మాదిగల్లలో ఉపకులం అని చెప్పేసి మాస్టిక్ సంబంధించిన వాళ్ళకి వచ్చేసి గెట్లు చూసి ఆ సంబంధించిన వ్యక్తులను తెలుసుకున్నాక మాకు చాలా విషయాలు తెలిసినాయి. తమ్ముడు వెంకన్న గాని తర్వాత ప్రభుత్వం గాని ఈ భూమి మీద ఇంత పెద్ద సమస్య జరుగుతూ ఉందని చెప్పేసి రెవెన్యూ అధికారి నుంచి మొదలుకొంటే చివరికి కలెక్టర్ వరకు, ఆ తర్వాత పోలీసులకు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇదే సమస్య గాక ఒక పెద్ద కులపాయడికి జరిగితే, ఒక రెడ్డికో, ఒక కమ్మకో, వెలమకో, బ్రాహ్మకో జరిగితే ఇక్కడ పోలీసులు వచ్చి వాలేవాళ్ళు, ఫారెస్ట్ అధికారులు వచ్చి వాలేవాళ్ళు, తర్వాత కలెక్టర్ కూడా ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని చెప్పేసి రిప్రజెంటేషన్ లెటర్ రాశారు. కానీ ఇక్కడ అప్లై చేసిన వాళ్ళంతా మాదిగలు, తక్కువ కులపోలు గనక ఈ సమస్యను జాప్యం చేసి ఈ సమస్య ప్రతిఘటన వచ్చేంత వరకు వచ్చినాక ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే సమస్యను పరిష్కారం చేస్తారనేది ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగానే భావిస్తా ఉన్నాం మేము. కాబట్టి ఇప్పుడు తక్షణమే ప్రభుత్వ అధికారులు, అది రెవెన్యూ కావచ్చు, ఫారెస్ట్ అధికారి కావచ్చు, లేదు పోలీసులు కూడా, పోలీసుల బాధ్యత కూడా దీంట్లో బాగా ఉంది.
కనుక పోలీసులు కానీ రెవెన్యూ కానీ పారిశ్రామిక అధికారులు కానీ ఈ భూమి మీదకి వచ్చేసి ఎవరైతే పూర్వీకులు ఉన్నారో 86కు ముందు తర్వాత 86 నుంచి ఇప్పటి వరకు బతికిన వాళ్ళు జామల పిల్ల ఉన్నారు, అదే పక్కనే ఉండబడిన తండలు కూడా ఉన్నారు. ఆ పెద్దవాళ్ళని పిలిచి ఈ భూమి మీద పిలిచి వాస్తవంగా ఈ భూమి ఎవరిది, నూనె వత ఎంకన్నా కౌలుకు తీసుకున్నాడా, లేకపోతే నూనెత ఎంకన్నా అనే వ్యక్తి ఈ భూమిని కొట్టిండా, లేదా ఈ భూమి ఎవరెవరి భాగాలు ఉన్నాయని చెప్పేసి వాస్తవాలను పరిశీలించి ఎవరి భూమి వాళ్లకు పంపిణీ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, రెవెన్యూ అధికారికి మంచి పేరు వస్తుంది, పోలీసులకు మంచి పేరు వస్తుంది. కానీ